అమ్మా ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటారు అమ్మా అమ్మా ఏంటి ఈ సామాన్ ఎక్కడ పెట్టించమంట ఆ మాత్రం దానికి నేను అడగాల ఆ సామాన్ గదిలో పెట్టించు ఆ గదిలో పెట్టు అమ్మా ఏంటి ఏమన్నా అడగాల అది అబ్బే ఏమీ లేదు అమ్మా ఏంటి అది అది మేము అందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా ఏ లేదు నువ్వు లోపలికి వెళ్ళు తర్వాత చెప్తాను ఏంటో కళ్యాణి అమ్మ ఇట్ట వచ్చింది అడిగేవా అడగలేదే సర్లే నేను ట్రై చేస్తాను ఏమండి ఏంటో చెప్పు మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానన్నట్టుగా అన్నాను నీకెవరు చెప్పారు ఓహో వీళ్ళని పంపించింది పెళ్ళికి కాదు డబ్బు కన్నమాట ఊరుకోండి పిల్లల మొహాల మీద ఏంటా మాటలు ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా అవును ఇస్తాను ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమిటండి మొండి సమాధానం ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి ఏమిటో ఇచ్చేది గాడిద గుడ్డు ఆ రోజు తాగి వచ్చి నానాలరే చేస్తుంటే భరించలేక డబ్బిస్తానని చెప్పి సర్ది పంపించేశాను కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా ఆశ నిరాశ చేసుకోమను ఏమిటండి ఆ పిచ్చి మాటలు వాళ్ళ ముగ్గురికి తలో లక్ష ఇస్తే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట వాళ్ళకి తలో లక్ష ఇస్తే నా కొడుకు మీలేదు చిప్పే చూస్తూ చూస్తూ వాడిని దిక్కుమాలిన వాడిని చేయలేను అంతలోనే దిక్కుమాలిన వాడు ఎందుకు అవుతాడు మనకి ఎలాగో రెండు ఇల్లు ఉన్నాయి ఈ ఇల్లు వాడి కుంచేసి అద్దెకిచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా ఒక్క ఇటుకు కూడా అమ్మను ఇదంతా నా కొడుకు చెందాల్సిందే కొడుకు ఎక్కువేంటి కూతురు తక్కువేంటి కొడుకు కొడుకే కూతురు కూతురే కొడుకు మన వారసుడే మన వంశాన్ని నిలబెట్టేవాడు తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తీరిపోతుంది అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సింది చాలా ఉంటాయి ఆషాఢమాసాలు దసరా దీపావళి సంక్రాంతి లాంటి పండుగలు పబ్బాలు కడుపులు కానుపులు ఇలా ఎన్నో ఖర్చులు ఇవన్నీ ఎవరు చేస్తాడే ఎవరు చేస్తాడు బతుకుంటే నేను చేయాలి లేకపోతే నా కొడుకు చేయాలి కొడుకు వెలగబడతాడు లేండి ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మా గురించి మీరు గొడవపడ్డం ఏం బాగలేదు ముందు పెళ్లి పళ్ళు కానివ్వండి పెళ్లి అయిపోగానే మేము వెళ్ళి మా తంటలు మేము పడతాం ఆ రోజు మామగారికి లాక్కెళ్ళి ఎందుకు నీకు మంటగా ఉందా కోపతాపాలు సిగ్గుంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి కొంచెం హ్యాండ్లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామ్మర్ది పెళ్లి అత్తడు కొంచెం లెవెల్గా ఉండాలి తదా మా తమ్ముడు నీకి కాపలకదు కదా చిన్న ఆపరేషన్ చేయిద్దామని పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా అందరూ నచ్చిపిత్తోడు అనుకుంటారు అందుకని ఆపరేషన్ చేయించాలి చిన్న చిల్లర కావాలి దాందే ఉంది ఇత్తనం వట్టుకెళ్ళిపోండి 105 రూపాయల కాడకు వడ్డీ వడ్డీ ముందు కట్టేసుకునే ఇత్తాం ఎంత కావాలేటి ఎంత తావాలో మాత మాత్రం ఏం తెలుసు మేము కొనేస్తుంటాం మీరు కట్టేస్తుంటారు మేము కొనేస్తుంటాం మీరు కట్టేస్తుంటారు మొత్తం లెక్కే చెప్పండి కట్టగా ఇచ్చేస్తాం దానికే ఉంది నేను ఉన్నాను కదా ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోతాను ఇంకొక విషయం ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి ఇచ్చేది 10న 3 నెలలు వడ్డీ కట్టేసుకుంటాం ఏటంటారు బాబు ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించు మేసై చౌకకి పెట్టారు మా తమ్ముడికి మాట వచ్చేసిందా అస్సలు మాట రాదు అదేటది కాక బదులు కాబలకాలి కదా అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నావు వెళ్ళిపోయినంత మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో డాక్టర్ గారు మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాల్ మొత్తం తాగేశాడు 4 పిడత కట్టుకుపోయింది ఒక్క మాట కూడా రాదు అంత కంగారు పడక్కర్లేదయ్యా డోంట్ కంగారు ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది టంగ్ ఎక్సర్సైజ్ అంటే 4 బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా అన్నం చూసి అందరు పంచిపెట్టి చెప్పారేమో.